టీవీ కథనాలకు మైనార్టీ నేతలు స్పందించారు. అధికార పార్టీకి చెందిన మైనార్టీ నేతలు బరియల్ గ్రౌండ్ పనులను పరిశీలించారు. కేవలం ఇద్దరు కార్మికులను పెట్టి కాంట్రాక్ట్ ప్రపోజల్ కు విరుద్ధంగా పనులు జరుగుతుండడాన్ని గమనించిన మైనార్టీ నేతలు కాంట్రాక్ట్ తీరును తప్పుబట్టారు. వైసీపీ ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం బాక్స్ టెండర్ వేయటం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. సమాజ సేవ అంటూ నీతులు చెప్పుకునేవారు స్వశానాల నిధులు కూడా కాజేస్తున్నారని, తన వర్గానికి చెందిన కాంట్రాక్టర్ కు బాక్స్ టెండర్ ఇప్పించి తనకేమీ తెలియదంటూ మౌనం పాటిస్తున్నారన్నారు. బరియల్ గ్రౌండ్ సుందరీకరణలో ఎటువంటి లోపాలు ఉన్నా ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు మైనార్టీ నేతలు చెప్పారు. పండగ సందర్భముగా నగరపాలక సంస్థ కమిషనర్ గారికి, తూర్పు ఇన్ఛార్జ్ మద్దాల గిరి గారు, మాజీ మంత్రివర్యులు మహమ్మద్ జానీ గారు, హిదాయత్ గారు, మేమందరం కలిసి కలవడం జరిగింది. కమిషనర్ గారు వెంటనే 8 లక్షల రూపాయలు పాతకుంట శ్మశానానికి, సంగకుంట శ్మశానానికి 8 లక్షల రూపాయలు టెండర్ వేయడం జరిగింది. ఆ టెండర్లో శ్మశానంలో 100 బళ్ళు మట్టి తోలాల్సి ఉంది. దాంట్లో 20 బళ్ళు మట్టి తోలి కాంట్రాక్టు చేతులు తుడుచుకుంటున్నారు. అదేవిధంగా 100 బళ్ళు మట్టి కంపల్సరీ పెద్ద శ్మశానం తోలాలా, 50 బండి పాతకుండా శ్మశానం తోలాల్సి వస్తుంది. లేని పక్షంలో ఏ గారికి కానివ్వండి, కాంట్రాక్ట్ కానీ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. పర్యవేక్షణ కూడా ఎవరు చేయట్లేదు. ఈ పర్యవేక్షణ కూడా ఇక్కడ ఏఈ కానీ వాళ్ళు అటెండర్ కానీ ఎవరు కానీ పరీక్షణ చేయట్లేదు. అవకతవకలు జరుగుతున్నాయి, అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ఈరోజు మాజీ మంత్రి మహమ్మద్ జానీ గారు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ గారు మేమందరం కలిసి దాన్ని తనిఖీ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఇటువంటి అధికారి ఎవరు లేరు, అవకతవకలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద అక్కడైనా చర్య తీసుకోవాలని చెప్పేసి కార్పొరేషన్ కమిషనర్ కోరటం అనేది.